నమస్కారం మన ఛానల్ కి స్వాగతం అరుణాచల క్షేత్ర ప్రాముఖ్యత విశేషాలు భారతదేశంలో ఉన్న పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి అరుణాచల క్షేత్రం ఇది తమిళనాడు రాష్ట్రంలో అన్నామలై లేదా అరుణాచలం అనే ప్రాంతంలో ఉంది దక్షిణ భారతంలో వెలసిన పంచలింగ క్షేత్రాలలో ఇది అగ్ని భూతముఖ క్షేత్రంగా ప్రసిద్ధి ఈ క్షేత్రాన్ని వేద పురాణాలలో సైతం ఎంతో కొనియాడబడింది అరుణాచలేశ్వర దేవాలయం పరమేశ్వరుని ఆజ్ఞతో విశ్వకర్మ చేత నిర్మింపబడిందని ఈ ఆలయం చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడిందని ఈ విషయం కూడా పురాణాలలో తెలపడం జరిగింది స్కంద పురాణ అంతర్గతమైన అరుణాచల మహత్యంలో ఇక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని తెలుస్తుంది అందుకే ఈ కొండను పరమశివుని ప్రతిరూపంగా చూస్తారు ఈ విషయం చేతనే తూర్పున గల అరుణాచలేశ్వర ఆలయం కంటే కూడా ఈ కొండకే అధిక ప్రాధాన్యతనిస్తారు ఇది జ్యోతిర్లింగమని చెప్పినప్పటికీ ఇది అంతకు మించిన తేజోలింగంగా కీర్తిస్తారు అరుణాచల నామధ్యేయం అరుణాచలం అంటే అరుణ అనగా ఎర్రని అచలం అనగా కొండ అందుకే దీనికి ఎర్రని కొండ అని తాత్పర్యం అరుణ అంటే పాపములను పరిహరించేదని అర్థం ఈ పదాన్ని తమిళంలో తిరువన్నామలై అనే అర్థంతో పిలుస్తారు తిరు అనగా శ్రీ అన్నామలై అనగా పెద్ద కొండ అని అక్కడి విశ్లేషణ ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం స్మరణ మాత్రము చేతనే ముక్తి నొసగే క్షేత్రం కాశీ చిదంబరం తిరుమల కంటే మిన్నయ్యని భక్తుల విశ్వాసం అందుకే చిదంబర దర్శనం తిరువల్లూరులో జన్మించడం కాశీలో మరణించడం కంటే అరుణాచల స్మరణం చేయటం ఎంతో మేలని భక్తుల నమ్మిక ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య వివాదం వచ్చినప్పుడు ఆ వివాదం తీర్చడానికి పరమశివుడు ఈ అరుణాచల క్షేత్రంలోనే తన రూపమైన మహాతేజోవంతమైన అగ్నిలింగ దర్శనాన్ని ప్రదర్శించాడని స్థల పురాణం తమసోమా జ్యోతిర్గమయ అనగా ఓ పరమాత్మ మేము ఈ అజ్ఞానమనే అంధకారం నుంచి జ్ఞానమనే వెలుగులోకి వెళ్ళటానికి నీవే మాకు దిక్కు అని సదా నిన్ను స్మరిస్తూ ఈ ఉపనిషత్ వాక్యానికి ఈ జ్యోతియే నిదర్శనమని చెప్పవచ్చు ఈ ఆలయంలోని కార్తీక దీపాన్ని దర్శనం చేసుకోవటం వల్ల మన మనసు జ్ఞానం పొందేలా ప్రేరణ కలుగుతుంది చిదంబరంలో శివ దర్శనం అంత సులువు కాదు తిరువల్లూరులో జన్మించటం మన చేతిలో లేదు కాశీలో చావటానికి వెళ్ళినా అక్కడకు వెళ్ళిన వారందరూ అక్కడే మరణించరు ఈ అరుణాచలాన్ని స్మరించటం మాత్రం మన చేతిలోనే ఉంది అందుకు బదులుగా స్వామి మనపై కురిపించే ప్రేమ అన్నది ఆయన లీలలో భాగం ఆలయ విశేషాలు ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వలన దీని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం చేయటమే అని భక్తుల విశ్వాసం అరుణాచల పర్వత గుహలల్లోనే శ్రీ దక్షిణామూర్తి స్వామి ఇప్పటికీ ఉన్నారు అరుణాచలం ఒక అద్భుతం ఈ అరుణాచలంలోనే రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంది రమణ మహర్షి ఈ కొండ గురించి స్వామివారి శక్తి గురించి ఎంతో చక్కగా చెప్పుకొచ్చారు పాదచారులై శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం అందుచేత నిత్యం అన్ని వేళలా ఎంతో మంది గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు గిరిపైన గల మహౌషధి ప్రభావం వల్ల శరీరమునకు శివస్మరణ వల్ల మనసుకు శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం అరుణాచల పర్వతం మీద కార్తీక పూర్ణిమ రోజు వెలిగించే కార్తీక దీపం చూడటానికి దేశ విదేశాల నుంచి లక్షల మంది జనం తరలి వస్తారంటే అతిశయోక్తి కాదు ఈ రోజు అరుణాచలంలో వెలిగించే జ్యోతే పరమశివుడు ఈ క్షేత్రంలో శివుడి పేరు అరుణాచలేశ్వరుడు అమ్మవారి పేరు అవితకుచలాంబ ఇక్కడి గిరి ప్రదక్షిణం చాలా వరకు తార్ రోడ్డు పైనే జరుగుతుంది ఈ మధ్యకాలంలో గిరి ప్రదక్షిణం చేయటానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేశారు ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవటం కష్టం కనుక రాత్రిపూట లేదా తెల్లవారుజామున చేస్తారు రమణాశ్రమానికి 2 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది అక్కడి నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గిరి ప్రదక్షిణం చెప్పులు లేకుండా చేయాలి బరువు ఎక్కువగా ఉన్న వాటిని మీకు కూడా తీసుకెళ్ళకండి గిరి ప్రదక్షిణం 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఉదయం పూట గిరి ప్రదక్షిణం చేయటం చాలా కష్టం 9 లోపు ముగించటం మంచిది గిరి ప్రదక్షిణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు మీరు చిల్లర తీసుకెళ్లటం మర్చిపోవద్దు గిరి ప్రదక్షిణంలో ఎదురుగా శివాలయం అని ఉంది దానికి అర్థం శిఖరానికి ఎదురుగా ఉన్న శివాలయం అని నిత్యానంద స్వామి ఆశ్రమం పక్కనే భక్త కన్నప్ప ఆలయం ఉంటుంది చూశారు కదండి అరుణాచల క్షేత్ర ప్రాముఖ్యత విశేషాలు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయడంతో పాటు లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి